త్యాగ చైతన్యతో విక్రమ్ కుమార్ తీసిన మూవీ థ్యాంక్ యూ బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరదొస్తే ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంది ఫిలిం టీమ్. మరి నిజంగానే టాలీవుడ్ టాకీస్ లో థ్యాంక్ యూ సినిమాకి జనం థ్యాంక్స్ చెప్తున్నారా? నాగ చైతన్య, రాజశేఖర్, అవికా గౌర్, మాళవికా నయ్యర్ కాంబినేషన్ తో విక్రమ్ కుమార్ తీసిన మూవీ థ్యాంక్ యూ ఈ ఫీల్ గుడ్ మూవీ వైల్డ్ వైడ్ గా విడుదలైంది. దిల్ రాజు ప్రమోషన్ పుణ్యమాని ఓపెనింగ్స్ కూడా బానే వచ్చాయి. సెల్ఫ్ సెంట్రిక్ గా ఉండే ఓ ఈగోయిస్టిక్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తన లైఫ్ లో ఏం మిస్ అవుతున్నాడో ఓ అమ్మాయి వల్ల తెలుసుకుంటాడు. తన ఎదుగుదలకు కారణమైన వ్యక్తులందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. ఈ జర్నీని థ్యాంక్స్ మూవీకి మూల కథ. నెగటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్ షేడ్స్ వరకు నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ని అంతా మెచ్చుకుంటున్నారు. రాజశేఖర్, మాళవికకి బానే మార్కులు పడ్డాయి. అయితే కథే సోసోగా రొటీన్ గా ఉందంటున్నారు. విక్రమ్ కుమార్ ఎన్ని మూవీస్ చేసినా తన సినిమాలో క్లాసిక్ టచ్ వల్లే మాస్ మార్కెట్ ని ఆకట్టుకోలేకపోతున్నాడంటారు. అదే థ్యాంక్స్ కి అప్లై అవుతుందట. బీవీఎస్ రవి కథ అందించిన ఇది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లేదంటే రణబీర్ మూవీ బచ్నా ఏ హసీనా ఫ్లేవర్ లోనే ఉంది. నథింగ్ న్యూ అంటున్నారు. కథ కథనంలో లోపం వల్లే థ్యాంక్ యూ మూవీకి అంత ఈజీగా థ్యాంక్స్ చెప్పలేకపోతున్నారని టాక్ కూడా పెరిగింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ మేకింగ్ స్టార్స్ పర్ఫార్మెన్స్ సినిమాను కాస్త కోస్తో గట్టెక్కించింది అంటున్నారు.